ప్రీ రిలీజ్లో నేను వెంకీ గారిది ఒక రీల్ చేశాను, ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అని. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే, ఎనీ సెంటర్ సింగిల్ ట్యాక్ సింగిల్ టాక్ బ్లాక్ బాస్టర్. సో అన్ని చోట్ల నుంచి యునానిమస్గా ఒకటే మాట, జనాలు థియేటర్లో పడిపడి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అది కల్లారా నేను పొద్దునుంచి మూడు షోలు చూశాను. సో ఇక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే F2 కూడా ఇదే ఎక్స్పీరియన్స్ మాకు. ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ, ఇందాక రాజుగారు చెప్పినట్టు F3 గ్రేటర్ దాన్ F2 మేము అచీవ్ అయిపోయాం. థియేటర్ F2 మేము చూసినప్పుడే మాకు ఆ సినిమా ఎంత రీచ్ అవుతుందో మాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ఈరోజు F3 చూసుకున్నా కూడా వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా జనాల్ని ఇంకా చూసి మీరు దీన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఒక 2 సంవత్సరాల ప్రయాణం నిజంగా. F3 2020లో స్టార్ట్ చేసాం, సో అందరం ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం, అండ్ రాజుగారు శిరీష్ గారు. సో నేను ఇది నాకు తెలిసి ఇది 5వ సినిమా వీళ్ళ బ్యానర్లో, అంత ర్యాప్ ఉండింది. సో ఈరోజు చాలా మార్నింగ్ రాజుగారికి ఒక గట్టి హగ్ ఇచ్చాను హ్యాపీనెస్ తోటి. ఫస్ట్ టైం 5 సినిమాల్లో వీ డిడ్ ఇట్ సార్, ఏంటంటే ఇన్ని రోజులు ఇన్ని ఇయర్లు వెయిట్ చేసి సినిమా వచ్చేసరికి ఒక చిన్న హ్యాపీనెస్. సో అది కూడా ఆడియన్స్ మధ్యలో చూసేసరికి ఒక తెలియని ఒక సంతోషంతో. నెక్స్ట్ ఆ తర్వాత వెంకటేష్ గారు థియేటర్లో అసలు మామూలుగా లేదు అప్లాజు. కొన్ని సీక్వెన్స్లు అయితే వెంకీ గారిది సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పినట్టు ఒక స్టార్ ఇమేజ్ ఉండి ఒక కామెడీని అంత ఈజీగా పండించడం అనేది చాలా కష్టం. సో వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది F3ని ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం మనందరం కలిసి. అండ్ లవ్ యూ సార్, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ వరుణ్ బ్రో లవ్ యూ. సో పిచ్చెక్కిచ్చావు, నీ స్టామరింగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అందరూ. సో వరుణ్ కూడా ఈ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది, అండ్ ఈ డిజర్వ్స్ ఇట్. సో డెఫినెట్గా ఇంకా ముందు ఇంకా చాలా చేయాలి మనం. సో టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే మనకు ఒక ఫ్రైడే రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా టాక్ ఎలా వస్తుందని భయపడుతున్నాం మనం, అంత నెగిటివిటీ ఎక్కువైపోయింది ప్రపంచంలో. ఒరే బాబు నవ్వుకునే సినిమా వచ్చింది, ప్రశాంతంగా వెళ్ళి నవ్వుకుందాం, పాజిటివ్గా ఉందాం. ఎందుకు అది తక్కువ ఇది తక్కువ అవసరం లేదు భయ్యా, వెళ్ళి నవ్వుకోండి హ్యాపీగా. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది నవ్వుకునే సినిమా, ఒకటో రెండో వస్తాయి, ఇక వాటిలో కూడా లెక్కలేసుకుంటే మనం ఏం ఎంజాయ్ చేస్తాం. సో జస్ట్ గో అండ్ వాచ్ ద F3. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళండి, మీ స్ట్రెస్ అంతా తీరి హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వబోతే నన్ను అడగండి వచ్చి. సో మై ప్రామిస్, గో అండ్ వాచ్ F3 అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ.